ఆ పాటలో ఆయన చరిత్ర ఎలా రాసేశారండి? ఎవరు రాశారు అసలు ఆ పాట నాకు తెలియదు. పింగళి నాగేంద్రరావు గారు రాశాడు. ఆయన చాలా క్యాజువల్గా రాసుంటాడు. ఇంత జరుగుతుందని ఆయన కూడా ఊహించుండడు. కానీ దాదాపుగా ఆ పాటే రామారావు గారి జీవితం, రామారావు గారి జీవిత కథ అది. అంటే దానిలో ఒక లైన్ చెప్తాను నేను, మట్టి బొమ్మలను మహారణానికి జట్టు నడిపిన శాలివాహనుడు అని ఉంటుంది. ఈయన జీవితంలో నుంచి చూస్తే ఆయన ఊరు పేరు లేని వాళ్ళు, అంటే అసలు పొలిటికల్ పార్టీలు ఏవి పట్టించుకోనటువంటి కులాలకు చెందిన వాళ్ళని తీసుకొచ్చి రాజకీయాల్లో వాళ్ళకి ఎమ్మెల్యే టిక్కెట్లు ఇచ్చి నిలబెట్టాడు. నిలబెట్టి వాళ్ళందరినీ గెలిపించుకున్నాడు. గెలిపించుకుని అప్పటికి 35 సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని పక్కకి గెంటి ఆయన అధికారంలోకి వచ్చాడు. ఆ బిట్టు వెలుగుతుంది ఆ లైన్ వినగానే, ఇతిహాసం విన్నారా అని మొదలవుతుంది పాట మొదలవటమే. అది శత జయంతి సందర్భంగా, రామారావు గారి శత జయంతి సందర్భంగా ప్రతి ఇంట్లోనూ మోగాల్సిన పాట. అందులో ఒక మాట ఉంటుంది ఓపెనింగ్లోనే, అంటే అతి సాహసులే ఉన్నారా అంటుంది ఆవిడ, టీజీ కమలబాయి గారు. ఆ మాట అనగానే ఎందుకు లేడు, మా తోటరాముడు ఉన్నాడు అంటాడు అక్కడ కూర్చున్నటువంటి వాళ్ళలో అనగానే ఆవిడ ఇలా చూస్తుంది. ఎన్టీ రామారావు ఉంటాడు అక్కడ. ఆ అతి సాహసమే, ఆయన జీవితం మొత్తం యుద్ధరంగంలోనే ఉన్నాడు. టోటల్ జీవితం చివరి క్షణం వరకు, ఆయన చనిపోయింది కూడా యుద్ధరంగంలోనే. మనకి తోటరాముడు అనగానే నోట్లో కత్తి పెట్టుకుని అలా నిప్పుల్లోకి ఏమాత్రం ఆలోచించకుండా దూకేసినటువంటి మనిషి గుర్తొస్తాడు, ఒక వీరుడు. ఆయన క్యారెక్టర్ అదే, చివరి క్షణం వరకు యుద్ధంలోనే ఉన్నాడు. ఆయన చనిపోయేటప్పుడు కూడా యుద్ధం చేస్తున్నాడు. ఆయన పార్లమెంట్ ఎన్నికలు రాబోతున్న టైం, పార్టీ స్ప్లిట్ అయింది, తిరిగి తన ప్రభావాన్ని నిలబెట్టాలనుకున్నాడు. ఆయన తన తన ఆలోచన విధానాన్ని నిలబెట్టాలనుకున్నాడు. అందుకని ఆ పార్లమెంట్ ఎన్నికల యుద్ధ వేరి ముగించాడు, సింహం గుర్తుతో రంగంలోకి దిగాడు. పార్లమెంట్ ఎన్నికలు వచ్చే లోపే ఈయన కన్ను మూసాడు, అది విషాదం అనుకోండి. అయితే యుద్ధరంగంలో ఉన్నాడు ఆయన, రోజువారీ మీటింగుల్లో పాల్గొనేవాడు, వెళ్ళేవాడు, స్పీచెస్ ఇచ్చేవాడు, జనాలను ఉత్తేజపరిచేవాడు. ఆ యాక్టివిటీలో భాగంగానే అలా వెళ్ళిపోయాడు. కాబట్టి రెస్ట్ తీసుకోవటము, బెడ్ మీద పడుకోవటము, అనారోగ్యాలు ఇవేవి ఆయన జీవితంలో లేవు. యుద్ధమే, ఆయన మొదటి నుంచి యుద్ధంలోనే ఉన్నాడు. పాతాళ భైరవి కంటే ముందు నుంచే, అంటే ఆయన చిన్నతనం నుంచి అదే యుద్ధంలో ఉన్నాడు. ఆయన చదువుకోవటం, తర్వాత ఉద్యోగము, సినిమాల్లోకి రావాలనుకోవటం, సినిమాల్లోకి వచ్చిన తర్వాత ప్రయాణం, అంటే విపరీతమైన అధ్యయనం ఉండేది. విపరీతమైన అధ్యయనం ఉండేది, ఒక తాత్విక నేపథ్యం ఉండేది ఆయనలో. ఆయన సమయంలో జరుగుతున్నటువంటి అన్ని సామాజిక అంశాలని పట్టించుకునేవాడు. ఆయన దేన్ని మనకు సంబంధం లేదులే అనుకునేవాడు కాదు. చాలామంది మాట్లాడతారు రామారావు గారి సెట్లో పేపర్ కూడా చూసేవాడు కాదు, ఆయన రాజకీయ పార్టీ పెట్టడం ఏమిటి అని గుమ్మడి గారు, జగ్గయ్య గారు లాంటి వాళ్ళు మాట్లాడారు. జగ్గయ్య గారు అయితే చిన్నప్పటి నుంచి తెలుసాయన, వాళ్ళిద్దరూ కలిసి చదువుకున్నారు, కలిసి నాటకాలు ఆడారు. జగ్గయ్య గారు NIT అనే సంస్థ నుంచి నాటకాలు ఆడినప్పుడు ఆయన కూడా పార్టిసిపెంట్. అయితే ఆయన తన అనుభవాల్లో నుంచి, ఏ రోజు పేపర్ చదివేవాడు కాదు, ఈయన రాజకీయ పార్టీ పెట్టడం ఏమిటి అన్నాడు. గుమ్మడి గారు కూడా ఆ మాట అన్నాడు. గుమ్మడి గారితో కూడా చాలా తొలి దశ నుంచి స్నేహం ఉంది ఆయన.